హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోపి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను ఈ వీడియోలో శ్రీకాకుళం జిల్లాలోని నేషనల్ టీబీ ఎలిమినేషన్లో భాగంగా కొన్ని కొన్ని పోస్టుల భర్తీ కింద ముందు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆ యొక్క నోటిఫికేషన్ పోస్టులకు ఎవరైతే అప్లై చేశారో అప్లై చేసిన అభ్యర్థి లేక ప్రోజన మెడికేషన్ని విడుదల చేయడం జరిగింది ముందుగా ఆ యొక్క పోస్టులు కనుక పరిశీలిస్తే సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ ఆరు పోస్టులు ఉన్నాయి ఈ ఆరు పోస్టులు కూడా నలభై ఐదు అప్లికేషన్స్ స్వీకరించినట్టుగా ఇందులో మెన్షన్ చేశారు సీనియర్ టీబీ ల్యాబ్ సూపర్వైజర్ మూడు పోస్టులకి ముప్పై మూడు అప్లికేషన్లు ల్యాబ్ టెక్నీషియన్ రెండు పోస్టులకి ఇరవై నాలుగు అప్లికేషన్లు డిఆర్టీబీ కౌన్సిలర్ ఒక పోస్ట్కి ఇరవై ఎనిమిది అప్లికేషన్లు టీబీ హెల్త్ విజిటర్ ఒక పోస్ట్కి ఏడు అప్లికేషన్లు స్వీకరించినట్టుగా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఈ యొక్క ప్రొవిజన్ మెరిట్ లిస్ట్ మీద కనుక మీకు ఎవరికైనా సరే అభ్యంతరాలు ఉంటే కనుక మీకు అభ్యంతరాలను ఆగస్టు పదిహేనో తారీఖు నుండి ఆగస్టు పదిహేడో తారీఖు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపుగా జిల్లా క్షయ నివారణ అధికారి వారి కార్యాలయం రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి రూమ్ నెంబర్ ఎయిటీన్ శ్రీకాకుళం నందు మీ యొక్క అభ్యంతరాలను స్వీకరిస్తారని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ప్రయోజనమేరికి లిస్ట్ కనుక పరిశీలిస్తే ముందుగా ఎస్టిఎస్ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ ఈ యొక్క నోటిఫికేషన్లో పోస్టులు మొత్తం ఆరు పోస్టులు కేటాయించారు ఈ ఆరు పోస్టులకు కూడా నలభై ఐదు మంది అభ్యర్థులు అప్లై చేసినట్టుగా ఇందులో లిస్టులో ప్రొవైడ్ చేయడం జరిగింది ఇందులో సీరియల్ నెంబరు అభ్యర్థి పేరు అభ్యర్థి ఎడ్యుకేషన్ అకాడమిక్ క్వాలిఫికేషన్ డిగ్రీగా ఇవ్వడం జరిగింది ఆ డిగ్రీలో వచ్చిన మార్క్స్కి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వేటేజ్గా తీసుకోవడం జరిగింది ప్రిఫరెన్షియల్ క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఆ ప్రిఫరెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది ఎంపీహెచ్ఏ కానీ ఎంఏ సోషల్ వర్క్ కానీ ఇవ్వడం జరిగింది ఆ యొక్క క్వాలిఫికేషన్ కూడా వచ్చిన మార్కులకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వేటేజ్గా జరిగింది మిగిలిన పది మార్కులు కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ పాస్ అయిన ఇయర్ నుండి ఒక మార్కు చొప్పున మ్యాక్సిమం సిగ్నైర్టీ ప్రకారం పది మార్కులు ఇవ్వడం జరిగి ఇవ్వడం జరిగింది ఈ మూడింట్లో టోటల్ మార్క్స్ మెరిట్ లిస్ట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ అభ్యర్థులకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదని కూడా మెషన్ చేశారు అదే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు రిమార్క్స్లో రోస్టర్ పాయింట్స్ ప్రకారం అభ్యర్థి పోస్టులు లేవా లేవని మెన్షన్ చేయడం జరిగింది ఎవరైనా ప్రొఫెన్షియల్ క్వాలిఫికేషన్ ఉందా లేదని కూడా మెన్షన్ చేశారు నోటిఫికేషన్ ప్రకటించ మీరు ఏమైనా సర్టిఫికేట్ సబ్మిట్ చేయమని సరే ఇందులో రిమార్క్స్లో ఇక్కడ పొందుపరచడం జరిగింది ఈ నలభై ఐదు మంది అభ్యర్థులు టోటల్ మార్క్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు అదే రిమార్క్స్ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది ఈ యొక్క టోటల్ మార్క్స్లో కానీ ఈ యొక్క రిమార్క్స్లో కానీ మీకు ఎవరైనా అభ్యంతరాలు ఉంటే కనుక మీ యొక్క అభ్యంతరాలను ఆగస్టు పదిహేడో తారీఖు సాయంత్రం ఐదు లోపు తెలియజేయాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ పోస్ట్ని కనుక పరిశీలిస్తే రెండవ కేటగిరీ పోస్ట్ ఏంటంటే ల్యాబ్ టెక్నీషియన్ ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఈ నోటిఫికేషన్లో రెండు పోస్టులు కేటాయించారు ఈ రెండు పోస్టులకు కూడా ఇరవై నాలుగు మంది అభ్యర్థులు అప్లై చేసినట్టుగా ఈ లిస్టులో పొందుపరచడం జరిగింది ఇందులో సీరియల్ నెంబరు అభ్యర్థి పేరు అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీగా ఇవ్వడం జరిగింది ఆ డిగ్రీలో వచ్చిన మార్క్స్కి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్గా తీసుకోవడం జరిగింది మిగిలిన ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కూడా ప్రిఫరెన్షియల్ క్వాలిఫికేషన్ డిఎంఎల్టీ కానీ బీఎస్సీ ఎమ్మెల్యే కానీ తీసుకోవడం జరిగింది ఆ యొక్క క్వాలిఫికేషన్ కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్గా మార్కులు తీసుకోవడం జరిగింది మిగిలిన టెన్ పర్సెంట్ కూడా అభ్యర్థులు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఆ పాస్ అయిన ఇయర్ నుండి ఒక మార్కు చెప్పినా సీనియారిటీ ప్రకారం మాక్సిమం పది మార్కులు ఇక్కడ వెయిట్ అయిపోవడం జరిగింది ఈ మూడింటిలోంచి టోటల్ మార్క్స్ని ఇక్కడ లిస్టులో ప్రొవైడ్ చేయడం జరిగింది అభ్యర్థులకు క్లినికల్ ట్రైనింగ్ అనేది ఉందా లేదా అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఈ రిమార్క్స్లో వారి యొక్క రోడ్షప్ పాయింట్స్ ప్రకారం వారికి పోస్ట్ ఉందా లేదా అనేది ఇందులో మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైనా క్వాలిఫికేషన్ సరిపోతే సరిపోకపోతే కనుక ఇందులో రిమార్క్స్లో ఇక్కడ పొందుపరిచారు ఏమైనా సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే కనుక రిమార్క్స్లో ఇక్కడ పొందుపరచడం జరిగింది ఈ యొక్క రెండు పోస్టులు కూడా ఇరవై నాలుగు మంది అభ్యర్థులు అప్లై చేసినట్టు లిస్టులో ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు మీ యొక్క అభ్యంతరాలు కూడా మీరు తెలియజేయవచ్చు అలాగే నెక్స్ట్ కేటగిరీ పోస్ట్ ఏంటంటే సీనియర్ టీబీ ల్యాబ్ సూపర్వైజర్ ఈ నోటిఫికేషన్లో ఈ పోస్టులు మొత్తం మూడు పోస్టులు కేటాయించారు ఈ మూడు పోస్టులు కూడా ముప్పై మూడు మంది అభ్యర్థులు అప్లై చేసినట్టు లిస్టులో ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ లిస్టులో సీరియల్ నెంబరు అభ్యర్థి పేరు అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీగా తీసుకోవడం జరిగింది ఆ డిగ్రీలో వచ్చిన మార్క్స్కి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వేటేజ్ మార్క్స్ తీసుకోవడం జరిగింది ప్రిఫరెన్షియల్ క్వాలిఫికేషన్ డిఎంఎల్టీ కానీ ఎంటర్ ఎంఎల్టీ కానీ తీసుకోవడం జరిగింది ఆ యొక్క క్వాలిఫికేషన్ కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వేటేజ్గా తీసుకోవడం జరిగింది నెక్స్ట్ ఈ క్వాలిఫికేషన్ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ పాస్ అయిన ఇయర్ నుండి ఒక మార్క్స్ చొప్పున మ్యాక్సిమం ఇక్కడ పది మార్కులు ఇక్కడ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది ఈ మూడు ఇంటి టోటల్ మార్క్స్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా అని కూడా ఇందులో మెన్షన్ చేశారు రిమార్క్స్లో మీరు ఏమైనా సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోయినా మీ రోస్టర్ పాయింట్స్ క్యాటగిరీ అండ్ ఏమైనా ఇక్కడ పోస్ట్ లేకపోయినా సరే ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఈ యొక్క సీనియర్ టీవీ ల్యాబ్ సూపర్వైజర్ పోస్టులకి మూడు పోస్టులు ఇక్కడ మొత్తం మూడు వంద అభ్యర్థులు అప్లై చేసినట్టు లిస్టులో ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ యొక్క లిస్టులో కనుక మీకు ఎవరైనా అభ్యంతరాలు ఉంటే కనుక మీకు అభ్యంతరాలను కూడా ఆగస్టు పదిహేడు తారీఖులో మీరు తెలియజేయవచ్చు అది రిమార్క్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ పోస్టు డిఆర్టీబీ కౌన్సిలర్ డిఆర్టీబీ కౌన్సిలర్ అనేది ఈ యొక్క నోటిఫికేషన్లో ఒక పోస్ట్ మాత్రమే కేటాయించారు ఈ ఒక పోస్ట్కి కూడా ఎంతమంది అభ్యర్థులు అప్లై చేశారంటే ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులు అప్లై చేసిన లిస్టులో ప్రొవైడ్ చేయడం జరిగింది వారి యొక్క లిస్టుని పరిశీలిస్తే సీరియల్ నెంబరు అభ్యర్థి పేరు అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను ఇందులో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ కానీ సోషియాలజీ కానీ సైకాలజీ కానీ ఇవ్వడం జరిగింది ఆ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని మాత్రమే ఇక్కడ కన్సిడర్ చేయడం జరిగింది మిగతా 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 అభ్యర్థులను కన్సిడర్ చేయలేదు ఆ యొక్క క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్కి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్గా తీసుకోవడం జరిగింది ఇక్కడ ప్రిఫరెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది మాస్టర్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ కానీ సోషియాలజీ కానీ సైకాలజీ కానీ ఇవ్వడం జరిగింది ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇక్కడ మార్కులు కన్సిడర్ చేయడం జరిగింది ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి కూడా ఫార్టీ పర్సెంట్ మెయిటేజ్ తీసుకోవడం జరిగింది మిగిలిన టెన్ పర్సెంట్ కూడా అభ్యర్థులు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ పాస్ అయిన ఇయర్ నుండి ఒక మార్కు చెప్పున మ్యాక్సిమం పది మార్కులు ఇక్కడ సీనియర్ ప్రకారం మెయిటేజ్ ఇవ్వడం జరిగింది ఈ మూడింటిలో టోటల్ మార్క్స్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది రిమార్క్స్లో మీకు ఏ మీ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉందా లేదా ప్రిఫరెన్స్ క్వాలిఫికేషన్ ఉందా లేదా అనేది కూడా ఇందులో మెన్షన్ చేశారు రోషల్ పాయింట్స్ ప్రకారం పోస్టులు ఉన్నాయా లేవా అనేది కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఈ యొక్క ఒక పోస్ట్ కూడా ఇరవై మంది మంది అభ్యర్థులు అప్లై చేసినట్టుగా లిస్టులో ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ లిస్టులో ఒకరి అభ్యర్థులు మాత్రం ఒక అభ్యర్థి మార్కులు మాత్రం ఇక్కడ కన్సిడర్ చేయడం జరిగింది మిగిలిన అభ్యర్థుల మార్కులు ఎవరు కూడా కన్సిడర్ చేయలేదు రిమార్క్స్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు రిమార్క్స్లో కూడా అలాగే నెక్స్ట్ పోస్ట్ టీబీ హెల్త్ విజిటర్ ఈ టీబీ హెల్త్ విజిటర్ పోస్ట్ని ఈ నోటిఫికేషన్లో ఒక పోస్ట్ మాత్రమే కేటాయించారు ఈ ఒక పోస్ట్కి ఏడుగురు అభ్యర్థులు అప్లై చేసినట్టుగా లిస్టులో ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ లిస్ట్ని కనుక పరిశీలిస్తే సీరియల్ నెంబరు అభ్యర్థి పేరు అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీగా ఇవ్వడం జరిగింది ఆ డిగ్రీలో వచ్చిన మార్క్స్కి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్గా తీసుకోవడం జరిగింది ప్రిఫరెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది ఎంపీహెచ్ఏ హెచ్ కానీ ఇంటర్ మేం ఇవ్వడం జరిగింది ఆ యొక్క క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్కి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్గా తీసుకోవడం జరిగింది అలాగే మిగిలిన టెన్ పర్సెంట్ కూడా అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇయర్లో పాస్ అయ్యారు ఆ పాస్ అయిన ఇయర్ నుండి ఒక మార్క్ చెప్పిన సీనియర్ ప్రకారం మాక్సిమం పది మార్కులు ఇక్కడ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది ఈ మూలింగ్లో వచ్చిన టోటల్ మార్క్స్ని మెరిట్ ప్రకారం ఇక్కడ పొందుపరచడం జరిగింది ఇందులో క్లినికల్ ట్రైనింగ్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా అనేది కూడా ఇందులో మెన్షన్ చేశారు రిమార్క్స్లో అకాడమిక్ క్వాలిఫికేషను అలాగే ప్రిఫరెషన్ క్వాలిఫికేషన్ ఏమైనా లేకపోతే కానీ ఇందులో మెన్షన్ చేశారు రాష్ట్ర పాయింట్స్ ప్రకారం మీ కేటగిరీ జాబ్స్ ఉన్నదా లేదో కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఈ యొక్క రిమార్క్స్లో కూడా మీరు చూసుకోవచ్చు నేను ఇవన్నీ ప్రోజనల్ మెరిట్ లిస్టులు కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా సరే అప్లై చేసుకుంటే ఉంటే కనుక ఈ యొక్క ప్రోజనల్ మెరిత్ లిస్టుని డౌన్లోడ్ చేసుకుని వారి వచ్చిన టోటల్ మార్క్స్ని విధంగా రిమార్క్స్ని కూడా చెక్ చేసుకోవచ్చు అని నేను తెలియజేస్తున్నాను ఈ ప్రోజన్ మెడికల్ ద్వారా మీకు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే కనుక మీ యొక్క అభ్యంతరాలను ఆగస్టు పదిహేనో తారీఖు నుండి ఆగస్టు పదిహేడో తారీఖు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపుగా జిల్లా క్షయ నివారణ అధికారి వారి కార్యాలయం రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి రూమ్ రూమ్ నెంబర్ ఎయిటీన్ శ్రీకాకుళంందు మీ యొక్క అభ్యంతరాలను తెలియజేయాలని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం గోపి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ